బాసు గుడ్ మార్నింగ్ బాసు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేసాను బాసు మీ బామర్ది గారికి నాలుగు ఇచ్చే అలవాటు నీకు ఉందంట కదా మరి నేను నాలుగు ఇచ్చేసుకున్నాను సిస్తో మాత్రం చాలా గౌరవంగా మేనేజ్ చేశాను బాసు మీ ఇల్లు ఉంది బ్రహ్మాండం అనుకో ఇదిగో మన ఒప్పంద ప్రకారం మరి నాకు రావాల్సింది కొట్టే కొట్టే థ్యాంక్స్ బాసు థ్యాంక్స్ మళ్ళీ ఎప్పుడైనా అంత అవసరం వస్తే కబురు చేయి యాక్టింగ్ లో దుమ్ము దులిపేస్తాను తర్వాత చెప్తాను చూసుకో నీకెన్ని చీరలు తీసుకొచ్చాను ఇగో పళ్ళు పలహారాలు అదే కాదు కావాలంటే చూసుకో డబ్బు కూడా తెచ్చా అవును మన పచారి కొట్టోడు ఇంటికొచ్చి ఏవేవో కూర్చోడన్నావు వాడితో నువ్వు మామూలుగా మాట్లాడకో ఈ డబ్బుతో వాడిని ఫాటలు కొట్టంతే వాడే కాదు ఇంకా మనం ఎవరికి బాకీ ఉన్నామో వాళ్ళందరినీ డబ్బుతో కొట్టు నువ్వు పులైపోక నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో ఏం తెచ్చారు పచ్చిమిరపకాయల బజ్జీలు తెచ్చారా ఉల్లిపాయ పకోడీ తెచ్చారా మీరు ఏం తెచ్చారు ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను అది ఎలా ఇస్తారు బాసు నువ్వు వచ్చేసావా నానందంలో తనుకు పడిపోయాను ఈ 10 రోజులు నోటికి తిండి లేదు చేతులకు పని లేదు అమ్మా నువ్వు వచ్చేసావు చెయ్యి దొరదెట్టేస్తాను పద బాసు సినిమాలు చండి వెయిటింగ్ సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా చేపల పులుసు పెట్టుంచు ఏటి గురు ఫోటోలు చూసావా ఎట్టాగుండయి అదృశా నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి గెటప్ పెడరా సటప్ నేనిట నీ కుర్చీలో కూర్చున్నానని కోపం తెచ్చుకోమాక మనిద్దరం పార్ట్నర్స్ లో కూర్చో చీర మీద మాట్లాడుకున్నారి కూర్చోరా ఏమనుకోవద్దు గురు నువ్వు పొరపాటును మర్డర్ చేసినట్టే నేను కుర్చీలో కూర్చున్నా అంతే ఇది నీ ఫేస్ మీద కంటే నా ఫేస్ మీద మరీ అదర్స్ ఏది చూద్దరి ఎట్టగుంది ఏటుగురు మాట్లాడు కాఫీ సార్ అని నన్ను అనిపే లేకపోతే గో బాదర్స్ ఏటుగురు 1/2 తాగదావా సారీ గురు సారీ గురు సారీ గురు ఏంటి క్యాసా ఏది చూద్దరి Thank you, thank you. Get out. Thank you. Bastard. నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర పనిచేసే వాళ్ళ ముందు నా పరువు తీస్తావా ఇలాంటి రాస్కెల్ని హలో పోలీసులు లైన్ లేక వచ్చారా గురు శబాష్ రమ్మను మాట్లాడదారి నువ్వు నా పెళ్ళాన్ని మర్డరింగ్ చేస్తావని ఫోటోలు చూపిస్తాను ఏంటి జరుగుతుందో చూద్దారి అదర్ ఏట్రా సచ్చిన పావులాగా అట్టా కూలబడ్డావు రండి సార్ కేరళ పార్టీ వాళ్ళు ఏజెన్సీ ఇవ్వమని మరీ గొడవ చేస్తున్నారు ఎక్కువగా అడ్వాన్స్ కూడా ఇస్తా ఉంటున్నారు వాళ్ళు ఇస్తానంటే నువ్వు తీసుకోవడమేనా నాకు అక్కర్లేదు వద్దని చెప్పా సార్ మంచి అవకాశం సార్ కొట్టానంటే అదర్స్ మేమిద్దరం చెప్పేది ఒక్కటే కదరా రవి అవును మేనేజర్ ఆ పార్టీని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి ఆగో ఈ బేరం పోద్దని నువ్వేం వరే పక్కులు మనం చూసుకున్నావులే వస్తా ఆ ప్రీ చౌకే కాకుండా మీ ఇద్దరు చౌకీ కూడా వాడే కాను అని చెప్పి ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టి మీ ఇద్దరు కిటికీ నుంచి దూకి చచ్చారనుకోండి ఆ రవితేజ గారి పని అవుట్ अंतकंटे गोप ऐडिया ओटिवना रवितेज गारु रासिन गुत्तनु रासी निन्नु मुक्क मुक्कल किंद चील्चेसी मूट कट्टेसी किटिकीलो जावतल बारेसवनुको नी दरिद्रम माकु ओदिरिपोतुंदि निन्नु नागेंगे आमदं इदिगो बासु ना सेतो पन्नु सेयिंचुकोनि इष्टं वच्चिनट्लु कबुर्लु चेप्पुकुंటున్నారు అసలు మన పెళ్లి చేసి ఏం చేశారు చూద్దాంలేవయ్య తొందరే ఉంది చూద్దారు అని చెప్పి నన్ను ఊరుకోబెట్టారు ఇక ఎంటనే ఏసేం తేలకపోతే మన శివాలు ఎత్తిపోతాయి త్వరలోనే మన పెళ్లి జరిగిపోవాలి లేదంటే అదుర్స్ ఇదిగా అదిర్పోదని చెప్తున్నాడు రవితేజరా అదేమిటయ్యా మరి పేర్లోనే తప్ప ఫేస్లో తేజస్సు అలా ఆర్సుకుపోయింది బోర్డులు దిగిపోయి వ్యాపారం సంక్రాంతిపోయాక మొహంలో తేజస్సు ఎక్కడ ఉంటుందండి రేపు పొద్దున మన వ్యాపారం కూడా ముండమోసింది అనుకోండి మీ మొహంలో ఏం మిగులుతుంది ఒక్క ఏడుపు తప్ప ఏమైనా నీ మొహం చూస్తుంటే రవితేజ వెలిసిపోయిన రంగు చీరలా కనిపించి జాలితో గొల్లున ఏడలా ఉందయ్యా ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు ఏమీ లేదు రవితేజ ఆడపిల్లలు ఎగబడి నీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేవారు కదా అలాగే మాకు కూడా ఒక ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తే ఏమిటి కాగితాలు ఏమీ లేదయ్యా నీ సరుకున్న గొడవను ఇన్సూరెన్స్ తో సహా మా పేరు రాసేసినట్టు కాగితాలు వీటి మీద సంతం తీసుకోవడం ఏమిటి మీ ఉద్దేశం ఆ వివరాలు నేను చెప్పాలా సరే చెప్పామనుకోవయ్యా ఏమిటి నష్టం చూడు రవితేజ నీ గొడవంలో ఉన్న 2 కోట్ల రూపాయల సరుకు సీక్రెట్ గా మా గొడవంలోకి మార్చేసి నీ గొడవనికి నిప్పెట్టేస్తే అప్పుడు సరుకు మాదవుతుంది ఇన్సూరెన్స్ కూడా మాదవుతుంది ఇది అన్యాయం ఘోరం మీరు చేసే పని వల్ల గొడవలకే కాక ఫ్యాక్టరీ కూడా ప్రమాదం జరుగుతుంది ఎంతో మందికి అన్నం పెట్టి అనేక మంది బ్రతుకులో దీపం పెట్టే ఫ్యాక్టరీ తగలబెట్టడం రాక్షసత్వం నేను దీనికి ఒప్పుకోను ఘోరం అన్యాయం నువ్వు పరాయి వాళ్ళ పిల్లల్ని సంకరేసుకుని ఊటీలు కాశ్మీర్లు తిరగడం ఘోరం అన్యాయం కాదు తిరిగితే తిరగొచ్చా కానీ చిలకలాంటి అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపేడు ఎంత తోపయా తిమ్మాజీ నువ్వు అన్నే ఫోన్ చేసా నెగిటివ్ ప్రింట్లు ప్రింట్లు వేయించవలసిన కర్మ ఏమిటండి వాల్ పోస్టులు ప్రింట్ చేయించి నిచ్చెన పట్టుకుని వీధి వీధికి తిరిగి గోడలు నేనే అన్ని చేసి వస్తాను అప్పుడు నీ బతుకేమవుతుందో ఆలోచించు ప్రజలు నిన్ను రాళ్ళు ఉచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు పోలీసులు లాఠీలతో పొడిచి బొక్కలు దోచేస్తారు అప్పుడు నీ కుటుంబం మర్యాద పరువు ప్రతిష్ట అన్ని బజారు పరువు చచ్చిన పిల్లల ఉరికం మనకి వేలాడుతావు చెప్పండి నేను ఎక్కడ సంతకాలు పెట్టాలి లలిత తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ పంపించు ఏం ఘనకార్యం చేసొచ్చారని రాగానే కాఫీలు టీలోను 3 పువ్వులు 6 కాయలుగా ఉన్న వ్యాపారాన్ని సర్వనాశనం చేయడం ఘనకార్యమే కదా బేబీ మార్కెట్ లో మన బిజినెస్ కు మంగళహారతి పాడించి చాలా శ్రమ పడిపోయాడు పాపం కాఫీ కాదు హార్లిక్స్ బోర్న్విటాల్ ఇస్తే ఇంకొంచెం ఎక్కువ లాస్ చేసాడని ప్రయత్నిస్తాడు స్టాప్ ఇట్ నన్ను విసిగించకండి ప్లీజ్ అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేము ఊరుకోవాలా మా నాన్నగారు మీ మీద నమ్మకంతో వదిలిపెట్టి వెళ్ళిన వ్యాపారాన్ని మీరు కావాలని దివాలా తీస్తూ ఉంటే నోరు మూసుకొని ఉండాలా లలిత స్టాప్ ఇట్ ఎందుకయ్యా కోపం ఎందుకంట మా మీద కక్ష కట్టి మమ్మల్ని బజార్లో బెగ్గర్స్గా చేయాలనే కానీ ప్లాను వ్యాపారాన్ని సక్రమంగా చేయలేకపోతే నాకు అప్పగించి ఇంట్లో కూర్చోండి ఇక మీద నీలాంటి వాళ్ళని నమ్మి మేము వీధులు పలగాలేము నీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యత అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు మరొక్క మాట ఎవరు నోటించినా వచ్చింది అంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఇంటికి వచ్చిన మనిషిని ఏం కష్టం వచ్చిందని అడగటం పోయి శత్రువులా చుట్టూ చేరి చిత్రహింసలు పెట్టే మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు మనిషి బ్రతుకుండగానే పీక్కుతూనే రాక్షసులు అంటే మీ మధ్య మనసున్నవాడు ఎవరూ ఉండలేడు చావండి మీరంతా కట్టుకట్టుకుని ఏం కూడా చావండి రాగానే కాఫీలు టీలు ప్రజలు నిన్ను రాళ్ళు ఉచ్చుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు పోలీసులు లాఠీలతో పొడిచి నిన్ను బొక్కలు దోచేస్తారు మా మీద కత్తి కట్టి మమ్మల్ని బజార్లో దగ్గరగా తీయాలనే కానీ ప్లాన్ మీలాంటి అసమర్థుల్ని నమ్మి అన్ని బాధ్యతలు అప్పగించడం మా నాన్న చేసిన పెద్ద తప్పు రాసి దేవుడు చేసిన పని నారాజు నాదు వదలు బాసు నీకేమైనా మతిపోయిందా నారాజు వదలు వదలు బాసు వదలు నారాజు పద బాసు మన ప్లేస్కి వెళ్దాం నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు భలే వాడివే భరించలేని ఈ బ్రతుకు నుంచి విముక్తి కోసం చావాలనుకున్న నన్ను ఎందుకు రక్షించావు నాగరాజు చావడం పిరుకోలు చేసే పని దమ్మున మగాడైతే ఏం వచ్చినా ఎదిరించి బతకాలా పెద్ద మేము మారుకుంటా మధ్యలో దూరుతావేటి నువ్వు చెప్పాసు చెబుతా నాగరాజు మనసులోని ఆవేదాన్ని మరో మనిషికి చెప్పుకుంటే కొంతైనా శాంతి దొరుకుతుంది బాంబులు పెట్టండి రా ఈ పాటికి మనోళ్ళు బాంబులు పెట్టేసి ఉంటారు మరో 10 నిమిషాల్లో గొడవను బూడిదైపోతుంది ఆ గొడవను పేరిపోవడం కళ్ళారా మనం చూస్తేనే మనశ్శాంతి ఒక పక్క పగబట్టిన పాము లాంటి చెంచురామయ్య మనుషులు మరో పక్క నరకం లాంటి ఇల్లు వీటి మధ్య వేరే మార్గం లేక చావాలనుకున్నాను నీ మంచితనమే నీకు నీ కష్టాలు తెచ్చిపెట్టింది బాసు ఈ రోజుల్లో మెత్తగా ఉంటే లాభం లేదు ఎదుటోడు కొడత అని లోపల కొట్టు చూపించాలి అవతలోడు తంత అని లోపల తని చూపించాలి బాసు నిన్నెవరెవరు ఎలా కష్టపెట్టారో చెప్పావు కదా ఇక నాకు చిన్న పర్మిషన్ ఇచ్చి చూడు ఇక నేను రెచ్చిపోతా ఏమంటావు ఓకే థ్యాంక్స్ ఓ జంబాసురే ఇదిగో ఈ పెద్ద మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళి అక్కకు మటుకు విషయం ఏమి చెప్పక చూడు ఈయన కాస్త మెతక మనిషి దారిలో నీ మాటలతో ఆయన ఓ నవరేక ఇది మన లపాకి బాసు వద్దు ఎక్కువ యాక్ట్ చేయొద్దు వద్దు ఓకే బాసు ఇక రంగంలో దూకుతా విజృంభిస్తా Thank you very much, sir. గొడవలు పేలిపోతున్నట్టు మండిపోతున్నట్టు కనిపిస్తుందా? ఏది నాకు ఒకసారి చూసి ఆనందిస్తాను. నువ్వు చూసి ఆనందించడానికి ఏం లేదు, అక్కడ గొడవలు యథాతథంగా ఉంది. అయ్యా మన పథకం ప్రకారం పేలిపోవాలి అంటే మన ప్లాన్ దెబ్బతిందంటావా? దెబ్బతినట్టు ఏమవుతుందండి, మంచి బాంబులు కొనవయ్యా బాబు అంటే ఆఫ్రేట్కి వస్తున్నాయి కదని స్మగ్లర్ దగ్గర సన్నాసి బాంబులు కొన్నాడు, అక్కడ చూస్తూ ఉంటాయి. ఇప్పుడే తీసుకొచ్చి మనం మందులాగా ఆడుకోవాలి.